ఎవరో పక్కింటోళ్ళ ఇంట్లో డబ్బులు మీరు పెట్టిరా వాళ్ళు తెచ్చుకురా ఎవరి డబ్బులో తెలియని డబ్బుల్ని మీకు తెలుసు కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు మూగి ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు నాకు వాళ్ళ ఇంట్లోకి పోయి డబ్బులు దొరికినాయి అవి నీయే డబ్బులని పంచనామా రాసుకొని వచ్చి రఘునందన్ రావు డబ్బులని టీవీలలో స్క్రోలింగ్ ఇయ్య తలుచుకుంటే అది వారి విఘ్నత నేనేం చేయలేదు పక్కింటి వాళ్ళు మీ దగ్గర బంధువులు అని ఆరోపిస్తున్నారు అన్న వెల్మగుల పుల్లంతా నాకు బంధువులు అనుకుంటే ఇక దానికి నేనేం చేయలేదు వారికి నాకున్న బంధుత్వం ఏందో మరి ఎస్టాబ్లిష్ చేయాలి ధర్మారావు గారు కూడా ఉన్నారు ఇక్కడ వారు మేము ఏ రకం కూడా బంధువులం కాదు ఉండేదే కులంలో కొంతమంది ఉంటారు దాన్ని కూడా అట్రిబ్యూట్ చేసి ఎవరో పక్కన ఒకరు ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు మంచుకుంటే అల్ల పైసలు పెట్టి నా కొంప కూల్చాలని చూడకూరి దయచేసి నేను ఏ తప్పు చేయలేదు పోలీసులను గౌరవిస్తున్నాం చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం మాకు అన్యాయం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం చేసుకొని ఇస్తలేరు అన్ని నిబంధనలు మా మీదనే పెడతా ఉన్నారు అన్ని కేసులు ఏదో ఒక రకంగా నా మీద కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి ఈ ఎన్నికల ప్రచారంలోంచి నన్ను పక్కకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది ప్రజాస్వామ్యవాదులారా విఘ్నులారా మీడియా మిత్రులారా దయించి మీరే మమ్మల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మా ఇల్లెళ్ళి చూడండి ఇంత పెద్దగా ఉంది అలా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళు పీకి పందిరి చేస్తే ఏం దొరికినాయో ఒకసారి చూడండి ఇద్దరు ఓల్డ్ ఏజ్ మా మామయ్య 85 ఉంటాడు అత్తమ్మ 80 ఇయర్స్ పై చిల్లుకుంటుంది హార్ట్ పేషెంట్ మేము పేషెంట్లు అని చెప్తుంటే కూడా వినకుండా మొత్తం లాగేసి ఏమున్నాయంటే ఏం 100 రూపాయలు కూడా లేవు ఇంట్లో నా జేబులో 20,000 ఉండి ఉంటే అంతకంటే ఎక్కువ ఏం లేవు దానికి ఇన్ని తిప్పలు పెడుతున్నారు ఇన్ని అవస్థలు పెడతా ఉన్నారు అయినా మేము కోఆపరేట్ చేస్తున్నాం నా వైఫ్ కోఆపరేట్ చేసింది కొంచెం చిన్న పాప ఉంది సార్ మీదికి వెళ్ళి దాటకండి అని చెప్పింది ఎందుకంటే ఎక్కువ ఏం పెడుకుంటామని మేము చెప్పండి ఏదో ఇంట్లో డబ్బులు దొరుకుతాయి రఘునందన్ రావు డబ్బులు అంటే ఇంకా నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోవాలన్నా ఇదేం ప్రజాస్వామ్యం ఎవరింట్లో డబ్బులు దొరికినా ఎవరు వెల్మ ఇంట్లో కార్యకర్తల ఇంట్లో దొరికినా ఇంకెవరి ఇంట్లో దొరికినా రఘునందన్ రావు డబ్బులు అని చెప్పి ఆయన గురు నిబంధనలు 6 గంటల నుంచి ఉంచారు వందల మంది పోలీసు వాళ్ళు కలిసి బంధించారు ఏం రాసుకున్నారంటే మాకేం తెలుస్తా చెప్పండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తారు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓలు అందరు కలిసి ఏం రాయాలనుకుంటే అదే రాస్తారు అంతకుమించి ఏముంటుందన్నా 100 సార్లు చెక్ చేసారు ఇంకా 100 సార్లు చెక్ చేయమంటున్నా నేను ఫేరుగా ఉన్నా అంటున్నా దుబాకల ఫంక్షన్ హాల్ చెక్ చేస్తామన్నారు చేయమన్నాను మఫ్టీలలో ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళని పెట్టిరు పెట్టమన్నాను నేను కొంతమంది కానిస్టేబుల్ని గుర్తుపట్టినాను నమస్కారం పెట్టినాను అన్న ఏంటంటే బందోబస్తు ఉన్నారు సరే మీ ఇష్టం అన్నాం నేను ఇప్పటిదాకా ఏ రోజు ఏ తప్పు చేయకపోతే కూడా బట్ట కాల్చి మీదేస్తా ఉన్నారు ఈ డబ్బులు రఘునందనే ఆ డబ్బులు రఘునందనే మొత్తం డబ్బులంతా రఘునందనే అని చెప్తా ఉన్నారు పోదాంపల్లి హైదరాబాద్లో నా ఇల్లు చెక్ చేసుకోండి నా కూతురు ఇల్లు చెక్ చేసుకోండి వాళ్ళ ఇళ్ల ముంగట పోలీసు వాళ్ళని మఫ్టీలో పెట్టి భయపెట్టిస్తున్నారు నా అల్లు డాక్టర్ కూతురు డాక్టర్ ఉద్యోగం చేసుకొని ఇస్తలేరు వాళ్ళని ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం ప్రజాస్వామ్యం దేశంలో ఎవరింట్లో పైసలు దొరికినా రఘునందన్ రావు పైసలేనా ఇదేం అన్యాయం ఇది నేను ఇక్కడికి రాత్రి రావడమే నేను చేసిన పొరపాటు తప్ప ఆ ఇంటికి నాకున్న సంబంధం ఏం చెప్పు లేదు రాత్రి వచ్చిన దసరా పండుగ కాబట్టి నేను దుబ్బాకల్నే నిన్న పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు ఉన్న కార్యకర్తలతోటే ఉన్నా 4 గంటలకు వచ్చి వైఫ్ వాళ్ళు వస్తే కొద్దిగా భోజనం చేద్దామని వచ్చిన రాత్రి భోజనం చేసి నా ప్రచారంలో నేను పోయినా ఇక నేను చేసిన తప్పేముంది చెప్పండి దానికి దయించి మీడియా మిత్రులకు కూడా మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటే మీరు ఉంచుకోండి దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి దయచేసి చెయ్యని తప్పుకు నన్ను ముద్దాయిగా నిలబెట్టకండి ఏ తప్పు చేయలేదు కావాలని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇప్పటిదాకా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వాళ్ళు డబ్బులు బీజేపీ వాళ్ళు ఎత్తుకపోయారని టీవీలలో బ్రేకింగ్ లెట్లు ఇస్తారన్నా మా మీద ఎందుకన్నా బురి తెస్తారు నాకు అన్యాయం జరిగిందని అడిగేందుకు వచ్చిన ఇక్కడ ఎవరు లేరు పక్కింటి దగ్గర ఉంటే ఆ గేటు దగ్గరకు పోయినా నేను సరే మా ఇల్లు సెర్చ్ చేసారు కదా ఏం సంగతి అని అడిగేందుకు పోయినా తప్పేముంది అందులో సెర్చ్ చేస్తే నోటీస్ ఏమని అడగడం తప్ప మా కాపీ ఇవ్వండి సార్ ఏం దొరికినాయని అడగడం తప్ప అప్పుడు పక్కింటికి నాకు కూడా సంబంధం అంటగడతా అంటే వారి విఘ్నత ఇంతకంటే ఎక్కడ నేను మాట్లాడాల్సింది ఏం లేదన్నా ఇది పూర్తిగా ఎన్నికల క్షేత్రంలోంచి రఘునందన్ రావును పక్కకు తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా ఫీల్ అవుతా ఉన్నాం 75 రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉండి కేసీఆర్ హరీష్ గారు గజ్వేల్ని సిద్దిపేటను ఎట్లా డెవలప్ చేసుకున్నారు కేటీఆర్ గారు అక్కడ సిరిసిల్లను ఎట్లా డెవలప్ చేసుకున్నారు అనేది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పి జనాలను మోటివేట్ చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటే ప్రజల ఆలోచన విధానం గట్లుంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళు పువ్వు గుర్తుకు ఓటేస్తామంటే దాన్ని జీర్ణించుకోలేక ఇంత దౌర్జన్యాలు చేసి ఇన్ని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా పోలీసులు ఏం కేసులు పెట్టినా చట్ట ప్రకారం ఎదుర్కొంటాం చట్ట ప్రకారమే ప్రజల ముందు కోతాం ప్రజల తీర్పును కోరుతాం దయించి మమ్మల్ని ఎన్నికల ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించమని కేంద్ర ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్యబద్ధంగా నోటీస్ ఇవ్వండి సార్ పంచనామా చేసిన అధికారుల పేర్లు చెప్పండి అని అడుగుతున్నాం ఇప్పటిదాకా పంచనామా లేదు ఉల్టా మా మీద డకాయిటీ పెడతారట
బీజేపీలు డబ్బులు ఎత్తుకుపోయారని ప్రచారం చేస్తారు. ఇది అన్యాయం. పూర్తిగా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి మమ్మల్ని అన్ డెమోక్రటిక్ గా ఎన్నికల ప్రచారం చేసుకొని ఇవ్వకుండా ఆ రోజు కూడా మొత్తం రాత్రి అంతా బయట కూర్చోబెట్టిరు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మంచినీళ్ళు లేకుండా 3 సార్లు తోపులాట, 4 సార్లు లాఠీ చార్జ్, కార్యకర్తలకు దెబ్బలు, నాకు దెబ్బలు, చెయ్యని తప్పుకు మమ్మల్ని హింసిస్తున్నారు. ఎన్నికల వద్ద మేము వినాడమే చేసుకుంటామని హరీష్ రావు గారు అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది వారి విఘ్నత. ఇదే ప్రజాస్వామ్యం. మేము బెంగాల్లో ఇట్లే గుండాగర్ది చేస్తాం, కేరళలో కొడతాం బీజేపీని, మిమ్మల్ని కూడా కొట్టదలుచుకున్నాం అనుకుంటే మేము సహనంగా ఉన్నాం. మేమేం తప్పు చేయలేదు. మీ తిట్లు మీ దెబ్బలు ఎన్ని పడ్డా మేము ప్రజల ముందు కోతాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు పోలీసులు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టు ముందు నిరూపించుకుంటాం, కోర్టుకు వెళ్తాం తప్ప మేము ఎలాంటి తప్పు చేయలేదు. మీరు తప్పు చేసిండ్రు, మీ అధికారులు తప్పు చేసిర్రు, నోటీస్ ఇవ్వకుండా ఇల్లు సెర్చ్ చేసిర్రు. సెర్చ్ చేసినంత పూర్తి అయిన తర్వాతనైనా కనీసం నోటీస్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తూ తప్పు ప్రవర్తన కలిగినటువంటి అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్నికల సంఘానికి, భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.